ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం నుండి కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనకు ఒక డెబ్బై ఎకరాల భూమి ఉంటే మనం ఏం చేస్తాం పంటలు పండిస్తాం లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం కానీ ఇవాళ మన నుండి కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన ఈ మహనీయుడు ఆ పని చేయలేదు వారికి ఉన్న ఆ డెబ్బై ఎకరాల భూమితో ఒక అడవిని సృష్టించారు ఆయన ఉద్దేశానికి ఆయన కుటుంబీకులు స్నేహితులు ఎంతోమంది సహకరించినప్పటికీ వద్దని వారించినప్పటికీ వారి సంకల్పం చాలా గొప్పదని విశ్వసించి వారి గొప్ప ప్రయత్నం ప్రారంభించారు అంతేకాదు సాధన సమితి అధ్యక్షుడుగా తాగునీటిని ఎన్నో ప్రాంతాలకు చేర్చడానికి వారు ఎంతో కృషి చేశారు తాగునీరు సాగునీరు ఎన్నో ప్రాంతాలకు అందించిన అపర భగీరథుడుగా ఆయన పేరు గడించారు ఆ మహనీయుడి పేరే శ్రీ దుసర్ల సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఇవాళ మనం చెప్పాలని కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు ఆయన డెబ్బై ఎకరాల ఈ అడవికి మనం విచ్చేశాం నమస్కారం గారు నమస్తే అండి మీ డెబ్భై ఎకరాల అడవికి ఇది పునాది అంతేనా ఇదేగా అది చాలా సంతోషం సార్ మీ గురించి మా ఈనాడు పత్రికలోనే ఆయన అడవి సృష్టించాడు అనే ఒక వ్యాసం వచ్చింది ఇప్పుడు అడవి సృష్టించడం ఏంటని చాలా ఆశ్చర్యపోయాను నేను సో ఒక డెబ్భై ఎకరాల ప్రదేశాన్ని మీరు ఒక అడవిగా మార్చారు వాస్తవానికి అసలు దీని వెనకాల మీకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ప్రతి సంవత్సరం సీతాఫలం పండ్లు వస్తాయి అవి కొని తీసుకొచ్చేది పిల్లలకు మా పెంచిన తల్లి కన్న తల్లి ఇద్దరు ఆ గింజలు దాచేది అట్లనే నాలుగు ఐదు సంవత్సరాల మధ్యన సీమ చింత బుగ్గలు అంటారు గుబ్బలు అంటారు ఆ గింజలు కూడా తినేది బాగా అది ఎండాకాలం వస్తాయి ఈ గింజలు దాచేది చింతకాయలు తీయ్యి పుల్లయి ఉంటాయి ఆ పండు కూడా తీసి గింజలు దాచేది ఈ గింజలన్నీ కూడా నాలుగేండ్ల ఐదేండ్లప్పటి నుంచి మా దగ్గర బాయి గడ్డల మీద గెట్ల మీద గట్ల మీద చల్లుకుంటూ వచ్చిన అప్పటి నుంచి మొదలైంది అట్లనే రెండోది మా ఊర్లో కట్ట లక్ష్మమ్మ అని ఉంటుంది నాకు చిన్నమ్మ అవుతుంది ఆమె చెప్తుంది అయ్యా నువ్వు నాలుగేండ్లప్పుడు ఐదేండ్లప్పుడు రాములరుగు పక్కన వాగు వస్తుంటే వానకాలం వాగు తగ్గంగానే మట్టితోటి ఉచికతోటి కట్టేసేది బొప్పడి బుర్రాలు మరిన్ని పెట్టేది అలుగు పెట్టేది బొప్పడి బుర్రల నుంచి నీళ్లు తూకుంట పోతే సంతోషంగా చూసేది మేమందరం కూడా చూసేది ఇవ్వబోతే ఈనాడు ఇలా నిజంగా దండం ఈనాడు టూ థౌజండ్ ఎయిటీన్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ ఆ రోజు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అంతా విపరీతంగా ఈ వైరస్ రాకుంటే విపరీతమైన రష్ భారతదేశం అంతా ఈనాడులో వచ్చింది ఇదే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా మొత్తం వచ్చింది ఈనాడు కుద్దండం ఇకపోతే ఈ అడవి తల్లులకు దండం నేను పంచ దేవతలు అంట పంచభూతాలు అంటారు పెద్ద పెద్ద చదువులు వాళ్ళు గ్రంథాలు రాసేటోళ్ళు అది ఫైవ్ సుప్రీం పవర్స్ ఆఫ్ యూనివర్స్ అవి పంచ దేవతలు నేను వాళ్ళకు బుడజీత కానీ అంటే చిన్నోర్ని సన్న కానీ కాబట్టి అనేక రకాలైన అడ్డంకులు వచ్చినాయి నీళ్ళ ఉద్యమంలో నీళ్లు రప్పియడంలో అట్నే అడ్డంకులు వచ్చినాయి ఈ అడవి చెట్టు చెట్టుకు అడ్డంకులు వచ్చినాయి ఇంట్లో ప్రతి ఆకు సుప్రీం పవర్ మైన్యూట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ

నేను పారగడపార పట్టుకుంటే వెంటనే ఎండబోతుంది మెగాలూరుకు వస్తాయి మేఘాలు వచ్చి చూసుకుంటాయి వాన పడుతుంది ఇది ఇక్కడ చాలాసార్లు అనుభవం అయింది నేను జైలు నుంచి భారతదేశంలో నేను మొదటోన్ని వితౌట్ ఆస్కింగ్ బెయిల్ అన్కండిషనల్ రిలీజ్ ఫ్రమ్ ది జైల్ ఐ హెవర్ రిటర్న్ స్టేట్మెంట్ సబ్మిటెడ్ టు ద మెజిస్ట్రేట్ ఏమని నేను బెయిల్ అడగాను ఐఎమ్ రెడీ టు బి హ్యాంగ్ నేను ఉరేసుకొని నేను సిద్ధంగా ఉన్నా నేను మాత్రం బయటికి రాను బోత్ ఇన్ ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్ మే మెన్షన్ అగెన్స్ట్ మీ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని రాసి ఇచ్చిన భారతదేశంలో మొదట నా తర్వాత టూ ఇయర్స్కి మేధా పట్టుకారు వచ్చింది త్రీ ఇయర్స్కి అన్నా హజారు వచ్చిండు కన్విక్షన్లో మూడు నెలల కన్విక్షన్ పడితే నాలుగో ఆయన గద్దారు కానీ ఇలా కంటే నేను బుడ్డోని చిన్నోని ఈ దేశంలో మొదటిని బయటికి ఊరికొచ్చిన నా సంతకం లేకుండా నేను ఎలాగొట్టరు సంతకం నేను రా అందరూ పంచభూతాలు అంటే మీరు పంచదేవతలు ఉన్నారు సో ఈ పంచభూతాలని కేవలం ప్రకృతిలో భాగంగా కాకుండా ఒక పరమాత్మ స్వరూపంగా మీరు చూసి దానికి సేవ చేయాలనుకున్నారు కాబట్టి ధర్మోరక్షత రక్షత వృక్షో రక్షత అన్నట్టుగా మీరు చేస్తున్న పనులన్నిటికీ ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది థ్యాంక్ యూ చాలా సంతోషం మిగతా విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం సార్ లోపలికి వెళ్ళాక మాట్లాడదాం అట్లా ప్లీజ్ శివరాత్రి జాతరలు ఉత్సవాలు జరుగుతాయని విన్నాము అది జనం బాగొస్తారు అయితే మొదటి నుంచి మేము దేవుని పాదం అని ఉంది ఒక మాతాజీ వచ్చారు శ్రీశైలం నుంచి కార్ మాతాజీ నలుగురు శిష్యులతో వచ్చారు ఆమె ఆమె వచ్చింది చాలా మహిమాన్వితమైన ప్రదేశం అండి సత్యనారాయణ గారు రుచులు మార్చులు వస్తున్నారు అన్నది అవన్నీ మాకు తెలియదు ఒక గో పాదం ఉండింది అంటే రాళ్ళ ఫామ్ వేసినప్పుడు గోవు అంటే ఆవుది దూడది అది కాలు అండ్ల పడితే అది పాదం అట్నే ఉంది విష్ణు చక్రం శంఖం గోపాదం అద్దేవుని పాదం అని ఉంది అది ఆమె చెప్పింది స్వామి పాదం అండి ఇది సత్యనయ కాదు చాలా మహిమాన్వితం అని తొమ్మిది అడుగులో పొడుగు నాలుగు అడుగులు డలిపు ఉంది కుడి కాలు బొట రెండో రెండు మూడు ఏళ్ళకు క్లియర్ ఫార్మేషన్ ఉంది బురదల మట్టిలో ఒక కాలు పడితే ఎట్లనైతే ప్రింట్ వస్తుందో ఆ ప్రింట్ అది ఆ ప్రింట్ ఉంది 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 ఎవరన్నా డీప్ డిప్రెషన్ తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు ఇక మాకు జీవితంలో ఏది లేదు లోకంలో ఏ దారి లేదు ఊరేసుకొని చేస్తా మందు దాకా చేస్తా అని అనుకున్న ఈ అడవికి రావచ్చు నడుచుకుంటూ పోవచ్చు ఏం అడగదు అడవి ఆ పాదం చుట్టూ కూడా ఇష్టం ఉన్నంత తిరగొచ్చు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఈడ పూజారి వీజారి బ్రోకర్ తోటి మధ్య దళారితోటి పనే లేదు నాతోటి కూడా పని లేదు అల్లకెళ్ళి బయటపడతారు మళ్ళీ దొక్కుంటారు మళ్ళా బయటపడతారు ఇక్కడ డాల్ఫిన్ షేప్లో కూడా ఉంది చేప అవుతారు ఆమె చెప్పింది భూమండలంలో ఎక్కడా లేదు కేవలం మీ దగ్గరనే ఉంది మత్స్య అవతారాలు స్వయంభూ నేచురల్ ఫార్మేషన్ అన్నది మన దగ్గర డాల్ఫిన్ షేప్లో ఉంది అది నేచురల్ ఫార్మేషన్ ఇట్లా ముప్పై పైన నేచురల్ ఫార్మేషన్స్ ఉన్నాయి శ్రీమహవిష్ణువు సంబంధం తర్వాత శివుని సంబంధం వాళ్ళ ఉపదేవతలు సబ్ డైటీస్ అండ్ మెయిన్ డైటీస్ బ్రహ్ తల్లి కూడా ఉంది తర్వాత వచ్చింది ఆమె ఎదురు ఒక ఇరవై ఐదు ముప్పై మీటర్లు ఇక్కడ నేషనల్ హైవే మీద పనిచేసే ఐదుగురు ఇంజనీర్లు వచ్చినారు ఆంధ్ర వాళ్ళు ఐదుగురు వచ్చినారు అవి ఇంత మంచిగా ఉంది ఎవరు చెప్పలేదు వాళ్ళు ముందర అమ్మవారికి ముప్పై మీటర్ల ముందర వచ్చారు చూసారు వాళ్ళు అమ్మ నువ్వు పెట్టుకున్నావు కదా నీ కొడుకుని ఎదురుగా కూర్చోబెట్టు కొడుకు అంటే ఎవరు కాణిపాకం వినాయకుడు ఉన్నది ఉన్నట్టే ఆమె ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఓ ఇంత డయామీటర్ ఎక్కువ కాణిపాకం కంటే జర పెద్దగా ఇట్లా ముప్పై పైన నేచురల్ ఫార్మేషన్స్ ఉన్నాయి ఆంజనేయ స్వామి కూడా దగ్గ దగ్గ దగ్గదగ మెరుస్తా వచ్చిండు ఇది మీ ఇల్లు ఇదేనండి నా ఫార్మ్ హౌస్ మూడు వందల అరవై తర్వాత ఆరు వందల అరవై కిటికీలు అంట ఎందుకంటే అంత ఓపెన్ ఉంటాయి వాన వస్తే గాలి వాళ్ళకు గల జల జలసాధన సమితి సమరంలో భాగంగా మీరు కొన్ని వందల కిలోమీటర్లు మార్చింగ్ చేశారు రాజధాని వరకు పాదయాత్ర చేశారు సో ఆ ప్రాసెస్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలాంటివి సార్ మేము అటు కుడిపక్క రాయలసీమ కానీ కింద ఆంధ్ర కానీ నీళ్లు తీసుకుపోవద్దని ఎన్నడూ చెప్పలే మీకు సోయింది మాకు మాకిడ తెలంగాణలో సోయి తప్పింది నీళ్లు రావద్దన్న తప్పనా ఇక్కడ వాళ్ళకు ఉంది అక్కడ వాళ్ళకు కాదు వాళ్ళకు వాళ్ళ సోయి ఉంది కాబట్టి తీసుకుపోతున్నారు అది అర్థవంతమైనది ఫలవంతమైనది అయితే నేను డెబ్బై ఏడు నుంచి ఎనభై వరకు ఆంధ్రా బ్యాంక్ కడపలో పనిచేసిన అక్కడ కరువుల్ని చూసిన రాత్రి మళ్ళీ అక్కడ పనిచేసిన కడప ఐదు ఐదు స్టూల్ కాఫ్టర్ ఫైవ్ బ్రాంచెస్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ ఇట్ వాస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ దెన్ నేను సెవెంటీ సెవెన్ ఏప్రిల్ పద్నాలుగునే చేరిన ఆగస్టు పది నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభై రిజైన్ చేసి వచ్చి యూనియన్ బ్యాంక్ బ్యాంక్లో చేరిన మూడు నెలల జీతం కట్టి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వచ్చి మళ్ళీ నేను యూనియన్ బ్యాంక్ బ్యాంక్లో చేరిన ఆంధ్ర బ్యాంక్ కూడా వచ్చి యూనియన్ బ్యాంక్లో చేరింది రిజైన్ చేసి వచ్చిన ఇక్కడ నుంచి నన్ను మూడు నెలల ట్రైనింగ్ హైదరాబాద్లో మైలవరంలో ఫస్ట్ పోస్ అయిన అది కృష్ణా డిస్టిక్ అక్కడ కూడా కరువే తిరువురు మైలవరం రెడ్డిగూడెం విసన్నపేట నూజివేడు ఆడిపోయి రాత్రి వాళ్ళు పనిచేసిన పని చేసినా అయితే ఆడ నాకు అవకాశం దొరికింది ఏందన్నాడు పెట్రోల్ కూడా విజయవాడ వచ్చేది మైలవరం నుంచి ఆడ పెట్రోల్ బంకులు లేకుండా మైలవరంలో అది నైన్టీన్ ఎయిటీ విజయవాడ పోయినప్పుడు వాళ్ళు అక్కడ అడ్వకేట్ కట్టేది లీ కలిసేది లీగల్ ఒపీనియన్స్ వీటికి వాటికి పోయి విజయవాడ దగ్గర తల్లి కృష్ణమ్మ ఒడ్డున కూర్చునేది గంటలు గంటలు పెట్రోల్ కొట్టించుకొని అయితే అక్కడ అవకాశం ఏంటంటే ఏదైతే ఇప్రేంపట్నం థర్మల్ ప్లాంట్ ఉందో యూటర్న్ తీసుకొని నీళ్లు మళ్ళీ బయటకు వచ్చేది ప్రకాశం బ్యారేజ్లో కలిసేది నీళ్లు బయటికి అన్ని గేట్లలో నుంచి నీళ్ళు వరద లెక్క వానకాలం వరద లెక్క సముద్రంలో పోయేది ఆడ నాకు బాధ అయ్యేది ఒక పక్కన కరువులు ఒక పక్కన ఫ్లోరైడ్ ఫ్లోరోసిస్ విలయతాండం మరో పక్కన అక్కడ గిలాస నీళ్లు కూడా తాగటానికి అనువనే కావు విషపు నీళ్లు విషపు ఆహారం మరో పక్క సముద్రంలో ఎండాకాలం వదులుతున్నారు బాధ అనిపించేది అది కూడా పంచ దేవతలు నాకు అవకాశం ఇచ్చినాయి అరే చూడరా చిన్నోడా గిట పోతున్నాయి రాజకూర కొట్లాడరా అని ఒక డైరెక్షన్ దొరికింది ఆడ ఆ తర్వాత ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్ రాకెట్ స్పీడ్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు పాడేరు అది క్యాన్సల్ అయింది క్యాన్సల్ అయి పూడ్లా వెస్ట్ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పూడ్లకు పోయినా పూడ్లలో రిటర్న్ బ్రాంచ్ అది ఇది పనికిరాదని తీసేసి దాంట్లో పోయినా యమ లోన్లు ఇచ్చిన పని పనిచేసేది ఐ టిల్ నౌ టిల్ దిస్ డేట్ ఐ నెవర్ అవేల్డ్ హాలిడేస్ సండేస్ ఫెస్టివల్ డేస్ ఎన్నోడు కూడా నాకు సెలవు దొరకలే ఈ భూమండలం మీద అట్లా పనిచేసుకుంటూ వచ్చినాం ఆడ తల్లి గోదారమ్మ అయింది నాకు తల్లి గోదారమ్మ దర్శనమైంది ఎనభై ఐదు ఎనభై ఆరు ఫ్లడ్స్ అప్పుడు రాత్రిమూలు తిరిగిన అక్కడ వ్యవసాయదారులకు విపరీతంగా లోన్లు ఇచ్చిన మామూలుగా కాదు పావులొడ్డి నేను కడపలు ఉన్నప్పుడు మొదలుపెట్టినా ఇలా పావులొడ్డి అంటారు ఇట్లా బ్యాంకులో కూడా అన్ని అనేక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇక జల సాధన సమితి బ్యాంకులో ఉన్నప్పుడు మీరు ఇంత సర్వీస్ చేయగలుగుతున్నారని మీకే మీరు గ్రహించగలిగినప్పుడు తర్వాత రిజైన్ చేసి మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారు సార్ ఫ్లడ్స్ వచ్చిన ఎనభై ఐదు ఎనభై ఆరు ఆ ఎనభై ఐదు ఎనభై ఆరులో సంవత్సరానికి ఆరు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో లేచారు అంతర్వేది దగ్గర నుంచి యానం దగ్గర నుంచి గోదావరి తల్లి ఏడు పాయలుగా కలుస్తుంది బంగాళాఖాతంలో అక్కడ ఉన్నోళ్ళకు తెలియదు పోయి అక్కడ కూర్చునేది ఈ నీళ్ళని వృధాగా పోతున్నాయి ఒక పక్కన తెలంగాణలో కొసారు గొమ్మల కట్టిర్రు శ్రీరామ్ సాగర్ కట్టి నీళ్ళు గోదావరమ్మ ఎండిపోయిందనేది వాళ్ళు ఎండిపోయిందని అనగానే భద్రాచలం దగ్గర ఒకటవ ప్రధానం ప్రమాద సూచిక రెండు మూడు నాలుగు ప్రమాద సూచిక ఈ కండ్లుగావా టీవీ ఛానళ్ళు వాళ్ళు నిజం చెప్తారు కదా పేపర్లు నిజం రాస్తారు కదా ఈ ఎలక్టెడ్ జీతగాండ్లు ఎవరైతే ఉన్నారో ఉగాది జీతగాండ్లాలు అందరు ఎలక్షన్ల నిలబడి గెలిచేది అంబేద్కర్ అదే రాశాడు చట్టంలో వీళ్ళు ఎన్నికయ్యేటోళ్ళు అంతా ఉగా జీతగాండ్లు ఆడెక్కడ లా మేకర్ లేదు లీడర్ అన్న పదం ఈ రెండు కూడా మన చట్టంలో కాన్స్టిట్యూషన్లా మిస్ అయినాయి కాబట్టి వాటికి విలువ లేదు జీతగాండ్లే మీరు కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ మిస్ డెడ్ మిస్ డేడ్ మిస్ యూటిలైజ్డ్ ఓల్డ్ రౌండ్ డెమోక్రసీ ఇన్ అవర్ నేషన్ కాబట్టి అదో మార్గం ఆ తర్వాత ఆడికి రాకెట్ స్పీడ్లు వచ్చిన నేను అసలు పశ్చిమగోదావరి జిల్లాలనే ఇల్లు కట్టుకొని బెంగళూరులో తీసుకొని ఆడే సెటిల్ అయినాం అనుకోని వీడు నిజంగా సెటిల్ అవుతాడు పంచ దేవతలు రాకెట్ స్పీడ్లో నన్ను గుందుకొచ్చినాయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన ఆ నుంచి నల్గొండకు వచ్చినా ఇక నేను వీడికి వచ్చినాక కరువులు చూసా శ్రీశైలం నీటిపారుదల ప్రాజెక్టు గురించి మీరు ఒక గొప్ప పోరాటం చేశారు కదా సో ఆ విశేషాల గురించి చెప్తారా మరీ చెన్నారెడ్డి గారి టైం ముఖ్యమంత్రి గారు తెలంగాణని మూడు వందల యాభై ఆరు నాలుగు వందల మంది సావటానికి కారకుడు మహాత్ముడు ఎక్కడుండో ఆయన దండం ఆయన ఏం చేసిండంటే జనానికి తెలియకుండా శ్రీశైలం మెడమగట్టు కాలువను ఆఫీసులన్నీ మూసిపారేరే అని ఉత్తర్వులు ఇచ్చాడు కుడిపక్కనే మూడు కాలువలు పోతిరెడ్డిపాడి నుంచి సెంటర్ కెనాల్ ఏది చోర్ కెనాల్ దాన్ని దొంగ కాలువ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఇట్లా రైట్ బ్యాంక్ కెనాల్ అది శ్రీశైలం కుడిగట్టు కల్వ కాలువ రైట్ బ్యాంక్ లెఫ్ట్ కెనాల్ తెలుగు గంగా ప్రాజెక్ట్ ఇట్లా జీలుతుంది పద్నాలుగు కిలోమీటర్లు పోయిన తర్వాత పోతుంది అనిపించ వద్దన్లే కానీ మాకు ఐదు కోట్లు ఇచ్చేది జీతబెల కొరి తినరా పండ్ర అని ఇచ్చేది ఈడ జీవం పోయింది నిర్జీవం అయింది ఆ టైంలో చెప్పిన రు డెబ్బై శాతం ఆఫీసులు మూసేసారు మిగతా ముప్పై శాతం బదులు కేవలం నేను మొదటి నుంచి చెప్తున్నా వ్యవస్థ మారాలంటే పంటలల్లో కలుపు తీసేది కేవలం ఆడోళ్ళే తీస్తారు మొగోళ్ళకు చేత కాదు ఎక్కడో ఒకడిద్దరు ఉంటారు ఆడంగిలోళ్ళు నాలెక్క శివుడే సగం ఆడంగుడు అట్లనే ఈ వ్యవస్థలో కూడా కలుపు వ్యవస్థ ఉంది చెడు ఉంది దీన్ని తీయటానికి అవకాశం కేవలం మహిళలకు ఉంది ముసలి వాళ్ళకుంది చిన్నపిల్లలకు ఉంది అని చిన్నపిల్లలతోటే ఉద్యమం స్టార్ట్ చేసినాం ఆడోళ్ళతోటి ఆరు నెలలు రిలయన్ గల్ స్ట్రాక్ ఇవాళ ఎనిమిదింటి రేపు ఎనిమిదింటి దాకా ఆరు నెలల తర్వాత ఆవరణ దీక్ష ఈ ఆరు నెలలు దీక్షలు చేసేటప్పుడు శ్రీమాంధ్ర ఐపీఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఆయన గోపినాథ్ రెడ్డి గారు లేచిపోతే ఇప్పటికీ లేచి నిలబడతారు మా ఎస్పీ ఉండే తర్వాత డీజీపీ అండు దినేష్ రెడ్డి గారు అంత ముందు ఉండే స్టార్టింగ్ ఆయన డీజీపీ అండ్ తర్వాత ఎస్జే ద్వారా ఆయన డీజీపీ ఐజీ ఇంటెలిజెన్స్ సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు గారు ఇలా ఆంధ్రోళ్ళు కానీ ఫుల్ సపోర్ట్ చేశారు నీళ్ళు రావటానికి ఇట్లా వచ్చింది కాపాడుకున్నాం అయితే ఒక చీఫ్ ఇంజనీర్ ఆయన కూడా ఇక్కడ ఆయన కాడు ఏం చెప్పాడు అంటే సత్యనారాయణ గారు మాకు ఏ కోశాన మీకు చుక్క నీళ్లు రావు మీరు ఏమైనా శివునికి మొరబెట్టుకోగలరా అంటే ఆ మొరబెట్టుకుంటామండి అండి అన్న దండం పెట్టిన పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ రాయమని ఆయనే చెప్పాడు లక్ష్య పైన పోస్ట్ కార్డులు రాపిచ్చినాం ప్రధానమంత్రికి మూసేసినాక ఇంకొకటి చెప్తున్నా నేదురుమై జనార్దన్ రెడ్డి గారికి ఇకొస్తే అందరూ ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా సూర్యాపేటల స్టేట్ జర్నలిస్ట్ మీట్ ఉండే ఇక అక్కడ ఒక శ్రీదేవి టాకీస్ అని ఉండే అది ఓపెన్ అయింది జర్నలిస్ట్ మీటు ఇనాగ్రేషన్ చేసిండు లక్ష మంది పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు నేను పోయాని అడిగిన ఇగో మీ సోమస్యలకు ముప్పై మూడు పెన్న అనేది మీద ముప్పై మూడు నుంచి డెబ్బై ఎనిమిది పెంచుకోర్రు మేము వద్దాంలే కానీ మేమేం పొరపాటు చేసినాం మా ఐదు కోట్లు ఇస్తున్నారు సప్పుడు ఇవ్వకుంటూ ఊక్కుంటున్నారు మాకు కూడా జర నీళ్ళు కావాలి కుడిపక్క మీరు బిడ్డలు అమ్మకు భ్రమరామ్మ తల్లికి పక్క కృష్ణమ్మ తల్లికి మేము బిడ్డలు జరం మాకు కూడా అంటే కోపం వచ్చి ఆయన పబ్లిసిటీలో చెప్పవు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు సిపిఐ ఉన్నారు సిపిఎం ఉన్నారు అంతా అందరు ముందర రాసి పెట్టుకోరి నేను బతికుండంగా మీకు సుక్క నీళ్లు రావు రావు అన్నాడు వెంటనే పోస్ట్ కార్డులు రాసినాం రెండు వందల మందికి నౌకర్లు వచ్చినాయి తెలుగు మాట్లాడేట ఢిల్లీలో పివి నరసింహరావు గారు అప్పుడు ప్రధానమంత్రి తర్వాత ఏమన్నాడు ఇరవై ఆరు మంది ఇంజనీర్లను బదిలీ చేశారు అంటే వంద శాతం మూసేశారు అయితే ఫోర్త్ క్లాస్ వల్ల వచ్చారు నా దగ్గరికి వాళ్లకు హయా దగ్గరికి పోతాం అనుకోరు ఎడనే టక్క టక్ రాసిన ట్యాక్సీలు పంపించిన ఉరికి ఇచ్చిన డబ్బులు ఆడుంటాయి మా ఖాతాలు రాసారు తీసుకుపోయారు అన్న అందరి దగ్గర పోయిన విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఐజీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారి దగ్గర వీళ్ళందరి దగ్గర ఆయన కృష్ణాకాంత్ గారు గవర్నర్ గారి దగ్గర ఈఎన్సీ దగ్గర అందరు చెప్పిన అయితే స్టేప్ చేసుకోరు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు వాళ్ళని తీసేరి మేము అది తీసేస్తాం అన్న అదంటే అన్నాడు గవర్నర్ అదే అన్నాడు అందరు అన్న అదంటే అదే అన్న మళ్ళీ అడిగారు అదంటే ఏందన్న అంటే డ్యామ్ తీసేస్తాం శ్రీశైలం డ్యామ్ తీసేస్తాం మీరు ఇరవై ఆరు మందిని మీరు తీసేరి దాన్ని మేము తీసేస్తాం గవర్నర్ అన్న అడిగాడు సత్యనారాయణజీ కృష్ణాకాంత్ ది డ్యామ్ ఈజ్ నాట్ సిచ్యువేటెడ్ దేర్ ది గవర్నమెంట్ విల్ గో హెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ ఓన్లీ డిఫరెన్స్ విల్ బి

ఇరవై నాలుగు గంటలు తిరగకుంటా అండి ఇరవై ఆరు మంది ఇంజనీర్ల మాస్ ట్రాన్స్ఫర్లు క్యాన్సల్ చేశారు ఆర్డర్లు ఎవరైతే ఈ జిల్లాల దక్షిణ తెలంగాణ జిల్లాలు తెలంగాణ జిల్లాల మంత్రులతో కంత్రులతో కాలేదో చేతులు ఎత్తేసారో మనతోటి ఒక్క ఒక్క మాటతోటే క్యాన్సల్ చేసి ఫస్ట్ ఆర్డర్ కాపీ నాకు ఇచ్చారు రెండు ఆర్డర్ కాపీ ఆర్ఆర్ ఆచార్య హైలీ డైనమిక్ కలెక్టర్ చాలా ధైర్యవంతురాలు ఎంత అంటే మనని అంత ఇష్టపడేది వీడు ఈయన కొరకు చేసుకోవటం లేదు అనేది ఒకటే రకం కాబట్టి ఇద్దరు కలెక్టర్లు మాకు బాగా సపోర్ట్ చేశారు ఐఏఎస్ ఒక ఆమె నీలం సాని చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయింది ఆంధ్రలో ఉంది ఆమె కలెక్టర్ ఈమె కలెక్టర్ ఇద్దరు మహిళా కలెక్టర్లు మాకు ట్రెమెండస్ సపోర్ట్ వీ గాట్ ఫ్రమ్ మీ విద్యాభ్యాసం ఏం జరిగింది సార్ అసలు ఇక్కడ మా ఊరు రాఘవాపురం దీన్ని మేము దుషర్ల రాఘవాపురం అనేది మాది ఒత్న ఉండే పట్టువారు మా తండ్రి మైనర్ అయినప్పుడు మా తాత ముత్తాతలు జల్దీ పోయినరు పోయినందుకు వేరే వాళ్ళు వలస వచ్చారు ఆయనకి పట్టేలో ఒక ఆయన వచ్చిండు పట్టువారు వలస మేము అసలు మేము మీ విద్యాభ్యాసం జరిగింది ఈడ ఏడో తరగతి వరకు నా మారంలో చదివిన అప్పుడు జర అగ్గలు ఆడేది అంటే యాక్టివ్ ఉండేది నాకు ఎప్పుడు వంద మంది ఫాలోవర్లు ఉండేది చుట్టూ నాకంటే మూడేళ్ళు చిన్నోళ్ళు మూడేళ్ళు పెద్దోళ్ళు ఉండేది ఉన్నా కాడు ఉండకపోయేది అయితే ఈడంతా గడుబడి చేస్తుండని నిజామాబాద్ పంపారు మా అన్నయ్య ఆడ పని చేస్తుండే కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్లో పని చేస్తున్నాడు మీ అన్నయ్య నన్ను నిజామాబాద్ ఊరికి ఇచ్చాను ఇడ ఉండటం లేదు కానీ క్లాసులో ఫస్ట్ వినకపోయేది కానీ సార్లకు చెప్పేది చదవకపోయేది కానీ మంచిగా చెప్పేది క్లాసులో ఫస్ట్ మళ్ళీ నిజామాబాద్ పోతే కూడా అంతే సార్లకు చెప్పేది రాసుకుంటూ రాసుకుంటే సార్లకు చెప్పేది ఇంటర్మీడియట్లో పైపోయింది చదివినా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ఆరు నెలలే ఫస్ట్ సెమిస్టర్ చదివిన ఇక ఆ తర్వాత మాత్రం దూకిన స్టూడెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో బుధారం బేస్తారం మాత్రమే పోయేది యూనివర్సిటీ క్లాస్ ప్లాంట్ పెథాలజీ అగ్రానమీ వాళ్ళు ఇద్దరు ప్రొఫెసర్లు జరా స్ట్రిక్టు కానీ నాతోటి ఒక విచిత్రమైన కోరిక కోరి వాళ్ళు ఇద్దరు ఏమని చెప్పి యో సత్రాన నువ్వు కొట్టినా పడతాం తన్నినా పడతాం తిట్టినా పడతాం కానీ నువ్వు మాత్రం ఆ క్లాసులో ఉండాలి ఇది విచిత్రమైన కోరిక చాలా సిన్సియర్గా బుధారం వేస్తారం పోయేది ఫ్రంట్ బెంచ్లో ఇట్లా కూర్చునేది వాళ్ళు చెప్పి చెప్పి నాసేపు ఇట్లా ముందర తలబెట్టి నిద్రపోయేది అది ఆగంగానే నాకు మేలుకొచ్చేది వాళ్ళతోటి బయటకు వచ్చేది నేను ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఎంఎస్సీ వాళ్ళు పిహెచ్డీ వాళ్ళు నా దగ్గరకు వచ్చేది ప్రొఫెసర్ చూపు సత్యం మాకు మంచి మార్కులు ఇస్తాడు అని చెప్తే నేను వాళ్ళకి చెప్పేది సూర్యనారాయణ గారు అని ప్రిన్సిపాల్ ఉండే మా దగ్గర ఒక ఆనవాయితీ ఉండే దాదాగిరి చేసేది సీనియర్లు ర్యాగింగ్ బాగా చేసేది మేము ర్యాగింగ్ని ఆపినాం సీనియర్లను ర్యాగింగ్ చేసినా నేను ఇకపోతే డైనింగ్ హాల్లో మా డబ్బులతో నడుస్తుంది గవర్నమెంట్ డబ్బు కాదు అది డిపాజిట్ మాది అయితే వీళ్ళు ఏం చేసేది ఎనిమిది ఎనిమిది వేల ఆరు రోజుల్లో వీళ్ళ డ్యూస్ ఉండేది బెదిరించుకొని తినేది హాస్టల్ మూసేసాను వార్డెన్ ప్రిన్సిపాల్ ఈ మాట చెప్పని నేను కూర్చుంటే ఆడ వసూలు చేస్తాను అన్న ఇట్టే కూర్చున్నా కురిచి చేసుకొని బయట డబ్బులు కట్టినకే లోపల ఛాన్స్ అన్ని అయినాయి ఆ ప్రిన్సిపల్ బాగా ఇష్టపడేది అది కాబట్టి అందరు ఇష్టపడేది అది పంచదేవతల ఇది డైరెక్షన్ నాది కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి దాదాపు ఆరు వందల ఎనభై రెండు నామినేషన్లు దాఖలు చేయించారని విన్నాం దాంట్లో అసలు వాస్తవాలు ఏమిటి అసలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సాధన సమితి జనరల్ బాడీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాం వచ్చే ఎలక్షన్లలో మాస్ నామినేషన్లు ఇవ్వాలి యాజ్ ఎ నావల్ ప్రొటెస్ట్ ఓకే ఒక నిరసన అన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏమన్నాయి ప్రపంచంలో ఎవరి దగ్గర కాపీ కొట్టలే మన దగ్గర అందరు కాపీ కొట్టిరు కానీ మనం ఎవరి దగ్గర కొట్టలే ఊర్లలో జనం దగ్గర నుంచే ఆలోచనలు తీసుకునేది వాటిని అమలు పరిచేది అప్పుడు అనౌన్స్ చేసినాం ఆరు వందల ఎనభై రెండు వై నామినేషన్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ అని కలెక్టర్కు నోటీస్ ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నోటీస్ ఇచ్చినాం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్కు నోటీస్ ఇచ్చినాం ప్రైమ్ మినిస్టర్లకు ఇచ్చినాం అందరికి కూడా వై ఫైలింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అని నోటీస్ సర్వ్ చేసి చేసినాం నిజం ఆరు వందల ఎనభై రెండు రెండు వందల ఒకటి రిజెక్ట్ అయినాయి తర్వాత నాలుగు వందల ఎనభై ఒకటి రైట్ అయినాయి అయితే ఈ భారతదేశంలో ఎలక్షన్ రిఫార్మ్స్ రావటానికి కారణం కూడా అదేంటి అంతకుముందు ఊకూకనే రెండు వందల నామినేషన్ ఉండే ఇప్పుడు ఈడ్చి కొట్టర్రు ఎవ్వరు కూడా రెండు మూడు వందలు దాటేయలేరు కాబట్టి అట్లా కూడా జనసాధన సమితి దాంట్లో చెప్పినాం రకరకాల డిమాండ్స్ పెట్టుకుంటూ వచ్చినాం అందులో ఈ దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే ఉండాలి నీళ్ళ విషయంలో మాకు అన్యాయం జరిగింది ఇన్ని మల్టీ పొలిటికల్ సిస్టమ్లా కాబట్టి ఎప్పుడు మా దగ్గర అపోజిషన్ వాళ్ళు ఎర్ర జెండా వాళ్ళే గెలుస్తారు వీళ్ళు రోజు తిడతారు తెల్ల జెండా వాళ్ళను మూడు రంగుల జెండా వాళ్ళని అన్ని జెండాలని తిడతారు వీళ్ళది అది గుడిసే ఎదురుంగుందేమో మల్టీ స్టోరీ బిల్డింగు అవసరం రాంగన పోయి ఇది జై చేస్తావా లేదురా అంటాడు ఇట్ అడితోడు అని చేస్తాడా డెమోక్రసీలో చేయోడు మేము అన్యాయమైనం అందుకని దేశంలో రెండు పార్టీలు వ్యవస్థ ఉండాలన్నాం ఇన్ ప్లేస్ ఆఫ్ మల్టికల్ మల్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ సెటప్ తర్వాత నదుల నీళ్ళు వృధాగబోతున్నాయని చెప్పిన వరుసగా అట్ట ఐటెం బై ఐటెం డిమాండ్స్ పెట్టినాం అందుకని ఇది చేస్తున్నామని చేసినాం అది జరిగింది ఈ దేశంలో నూట ముప్పై ఆరు కోట్ల జనాభా మీద ఎలక్షన్ రిఫార్మ్స్ వాటర్ రిఫార్మ్స్ మనం ఊర్లో పుట్టిన వాళ్ళం ఈ అడవికి దగ్గర ఉన్న వాళ్ళం తీసుకురాగలిగినాం గోదావరి కృష్ణ అలాగే ఇతర నదుల ఈ నీటి సమస్య విషయంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మీకు అందించిన సహకారం ఎలాంటిది అండ్ ఈ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది ఉభయ రాష్ట్రాలు ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కలిసి ఉన్న రాష్ట్రం అదే ఇంతకుముందు చెప్పిన వాళ్ళ సోయ వాళ్ళకు ఉంది ఇక్కడ వాళ్ళకు రావద్దన్న తపన ఉంది అన్ని పార్టీలకు అండ్ జనం ఎవరంటే నిజంగా వ్యవసాయం చేసే జనాలకు కాదు అండ్ డియర్ టు పవర్ చైర్ మనీస్ అండ్ ప్రాపర్టీస్ దేవర్ డెడ్ సిన్స్ టూ సెంచరీస్ ప్లస్ కృష్ణా గోదావరి సరార్దర్ కాటన్ ఇక్కడ ప్రకాశం మ్యారేజ్ కట్టిండు ఆడ ధౌళేశ్వరం మ్యారేజ్ కట్టిండి అప్పుడే గంగా నది సింధు నది బ్రహ్మపుత్రా నది బ్రిటన్ కింగ్డమ్ ఆ రీజియంలోనే స్టార్ట్ అయినాయి వాటర్ రిఫార్మ్స్ ఇన్ ద నేషన్ ఇక్కడోళ్ళు కానియలే ఆ నిజాం ఓడి కట్టేండు తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఓడికట్టిండు ఈడో డిండిలో ఓడికట్టిండు ఈడో మూసి ఒకటి కట్టిండు మా మూసి అయితే గేట్లో కొట్టుకుపోతున్నాయి డిండి అయితే అటు ఇటు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉన్నోళ్ళు నిజంగా వ్యవసాయదారులు తపన పడుతున్నారు కుర్సీకి దగ్గర ఉన్నోళ్ళు రావద్దన్న కారణమే ఇక్కడ రాకపోవటానికి కారణం అక్కడ కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి జలసాధన సమితి అయ్యాల కూడా కోరుకుంది వావిలాల గోపాలకృష్ణ గారికి నాకు డిస్కషన్స్ అయినాయి బ్రాడీపేట్ గుంటూరులో ఆయనను కూడా తెప్పించిన మాకు మీరు సపోర్ట్ చేయరు లేకపోతే మేము ముక్కు పుడికి అందిస్తామని చెప్పిన ఆయనను వచ్చాడు సపోర్ట్ చేసాడు కాబట్టి ఏం చెప్పినాం అప్వర్డ్స్ లింకేజ్ ఆఫ్ రివర్డ్స్ నాట్ ఎట్ బాటమ్ లెవెల్స్ అఫ్ రివర్స్ మిడిల్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్పర్ స్ట్రీమ్ సో లింకేజెస్ మస్ట్ బి డన్ మస్ట్ బి మేడ్ ఇన్ ఆల్ లెవెల్స్ అండ్ ఆల్ స్ట్రీమ్స్ అప్పుడే పెన్నాకి కలుస్తాయి చెప్పినాం ఇచ్చంపల్లి దగ్గర నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి పెన్నా ఇట్లా కలుపుకుంటా ఊరి పైన మదిన కల్పూరి కింద కల్పురి అన్నాం వాళ్ళకేం ఆశ దురాశ అత్యాశ ఎక్కువైంది వీళ్ళకేం వద్దన్న ఆశ వీళ్ళకి పొట్ట నిండొద్దు ఒంటి నిండా బట్టొద్దు పొట్ట నిండా తిండొద్దు ఇది రెండు వందల ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఎవరైతే కుర్చీకి దగ్గర ఉన్న వాళ్ళ నాదం నినాదం దాన్ని మాఫీ చేసినాం దాన్ని శని మహాత్ముని కూడా ఈ ప్రాంతం నుంచి పారదోలినాం నన్ను జర ఒత్తిపారించు అప్పుడు ఈ అడవికే వచ్చిన అజ్ఞాతవాసం అరణ్యవాసం అయితే ఇంకొకటి శరద్ యాదవ్ తొంభై ఆరులో కలిసినాం ఢిల్లీలో ఆయన కోటర్లో కలిసినాం ఆయన సాగు చెప్పాడు రివర్ వాటర్స్ ఆర్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్ అది కరెక్ట్ నాట్ ది సెంటర్ అది ఒత్తుతగానే కాబట్టి స్టేట్ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ వచ్చాం కాబట్టి అప్పుడే మేము కోరుకున్నాం ఏమనంటే స్టేట్ సబ్జెక్ట్ వద్దు ఆల్ థర్మల్ ఎలక్ట్రికల్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ది నేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ది నేషన్ మస్ట్ బి నేషనలైజ్డ్ అండ్ బీ మానిటర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ ది రిలివెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నాం ప్రతి కాగితంలో మేము రుణం ఇచ్చినాం పదిహేడు సార్లు ఢిల్లీ పోయినాం మంతర్లా ఈ ప్రపంచంలో ఎవరు కూడా వేల మందిని తీసుకపోలే మనం తీసుకుపోయినాం ఏజ్ దేశ్ కి ఆల్ ఫ్లోరైడ్ విక్టిమ్స్ పడిన పెట్టినాం ఏజ్ దేశ్ కి ఆల్ ఇస్ దేశ్ కే బాల్ వచ్చే కల్ నౌజవాన్ బనేంగే కైసే ఆర్ దేశ్ కో బచేంగే కైసే అన్న అక్కడ ఢిల్లీలో చూసిన వాళ్ళు ఎట్లా బచాయిస్తారు యుద్ధం ఎట్లా చేస్తారు యువకులు ఇట్లా అని రెండు వేల మూడవ సంవత్సరంలో మునుగోడు సంబంధించిన ఫ్లోరైడ్ నీటి సమస్య గురించి మీరు అప్పటి ప్రధాని శ్రీ వాజ్పేయి గారికి వివరించారని ఆయన కంటతడి పెట్టుకున్నారని కూడా విన్నాం సో ఆ చెప్తారా చె నల్గొండ జిల్లాలో యాభై తొమ్మిది మండలాలు అన్ని మండలాలు కూడా అక్యూట్ ఫ్లోరైడ్ విక్టిమ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం ఇక్కడ దోసకాయల రెండు వందల పీపీఎం ఉంది డెబ్బై పైన ఉంది కూరగాయల తినే తిన గుడ్లల్లో ఉంది మాంసంలో ఉంది పర్సెంటేజెస్ ఆఫ్ ఫ్లోరైడ్ డిపాజిట్స్ కాబట్టి వీటికి వన్ పాయింట్ ఫైవ్ కాదు జీరో లెవెల్ ఫ్లోరైడ్స్ అన్నాం ఇకపోతే పదిహేడు సార్లు జంతర్ మంతర్లా పోయినాం దత్తాత్రేయ గారికి దండం ఆయన మొదటి నుంచి మనకు సపోర్ట్ చేసిండు బండారు దత్తాత్రేయ గారు పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్లో ఉన్నాడు నేను జైల్లో ఉంటే ఉచ్చుకి పలకరించాడు ఆ బండారు దత్తాత్రేయ గారు కలిసినాం పోయినాం రెండు నిమిషాలు అపాయింట్మెంట్ పదమూడు మంది పోయినాం అందులో వాజ్పేయి దగ్గరికి లోపలికి పోయినాక ఫ్లోరైడ్ ఇద్దరు ఒక ఆయన నిలబెట్టినాం ఒకరి రకాల పిల్లగాన్ని నర్సింహ ఆయన ఇంకొక ఆయనని బండబెట్టినాం కాగితం చేతులు ఇచ్చినా మేము వరుసగా చెప్పుకుంటూ పోయినా ఆయన అడుక్కుంటూ వచ్చాడు ఏమని ఇక గరం కర్రీతోనే జాతక్యా అన్నాడు ఇది వేడి చేసినా పోదా అన్నాడు పోదన్న కొంచెం కెమికల్ వినాయక జాతానాయి క్యా అన్నాడు కెమికల్ చేసినా పోదన్న అది అట్లా ఉండాల్సిందే దీనికి ఆల్టర్నేటివ్ ఏంది అన్నాడు ఆల్టర్నేటివ్ అర్జెంట్ షార్ట్ టర్మ్ ఈజ్ ప్రొవైడింగ్ సర్ఫేస్ వాటర్ రివర్ వాటర్ త్రూ పైప్ లైన్స్ అన్న పైప్ లైన్ల ద్వారా నదుల నీళ్ళను సరఫరా చేయాలి ఒక పక్కన కాలువ నీళ్లు సాధించినాం కేసీఆర్ పార్టీ పెట్టకముందే అయితే ఇది అప్పోర్స్ ఏరియా ఏదైతే కెనాల్ ఆయకట్లేదో దానికి పైన దాని కొరకు పైప్ లైన్ లేయాలన్నాం వాటర్ ట్యాంకులు కట్టాలన్నాం వెంటనే చేయాలన్నాం ఇంకోటి అడిగినాం ఏది కెమికల్ అంటే కెమికల్ కాదు సర్ఫేస్ వాటర్ మాటలు చెప్పుకుంటూ పోయినా ఆయన అడుక్కుంటూ వచ్చాడు నాకంటే ఎత్తుంటాడు ఆయన రెండు నిమిషాలు కానీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు టైం ఓగా అన్నారు అన్నాడు గట్టిగా వెళ్ళిపోయారు టక టాక ముప్పై రెండు నిమిషాలు దాటి నాకు ఆయనకు వచ్చిరాని హిందీలా వచ్చిరా అని ఇంగ్లీష్లో నేను చెప్పుకుంటా పోయినా ఆయన వినుకుంటా పోయిండు ఆ నీళ్ళు అయితే బయటికి రాగానే విశాఖపట్నం ఆయన అన్నారు ఆయన ఒక వివి గిరిని చూసిన ఈ దేశంలో సఫరింగ్ పీపుల్ దగ్గర సఫరింగ్ ఏరియాస్ గురించి రిప్రజెంట్ చేయటం సత్యనారాయణ గారు మీరు వివిగిరిని దాటిపోయిందండి చెప్పటంలో విషయం అని చెప్పిన ఆయన సంతోషపడ్డాడు అటల్జీ మేము కోరుకుంటే ఐదారు వందల మంది దాటి ఫ్లోరైడ్ విక్టిమ్స్కి బర్త్ ఫ్రీ బర్త్లే లాంచ్ చేశారు ప్రపంచంలో ఎక్కడ లేదు ఉద్యమంలో పోయినోళ్లకు ఆడోళ్లకు ముసలి వాళ్ళకు ఫ్లోరైడ్ విక్టిమ్స్కి బర్త్ టికెట్ బిఆర్టీ బిఐఆర్టీ కాదు బి బర్త్ టికెట్ అంటే బెంచ్ పండుకొని వచ్చేది రైళ్ళలో ఉంటుంది కదా బర్త్ బర్త్ అది ఫ్రీ టీసీలు వచ్చి ఇదేంది ఫ్రీ అందరి పేరు ఉంటుంది ఫ్రీ అట్లా అరేంజ్ చేశారు కాబట్టి ఉద్యమంలో ఇంకోటి మూసీ నది గురించి చెప్పినాం పట్నం పైకానాలు నీళ్ళు దాపుతున్నారు మాకు కసి మీద అంతకుముందు బాగుండే ఫస్ట్ మేరేజర్ అండ్ సెకండ్ మేరేజర్ ఇన్ ఇండియన్ యూనియన్ అండ్ సెకండ్ మ్యారేజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చిన తర్వాత ఆగమైంది నీళ్ళు ఆగం ఉన్నాయని అంటే దానికి కూడా మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేసిండు దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్స్ శాంక్షన్ చేసిండు డ్రైనేజ్ వాటర్ ఎఫ్లియంట్ ట్రీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ శాంక్షన్ చేస్తే అవి కూడా దాచుకున్నారు మింగారు కానీ ఏదో చూసినట్టు చూపెట్టారు మింగటం మాత్రం బిర్రగా మింగిర్రు వాళ్ళు మిగితే మింగరు నేను వద్దానని మీరు వద్దన్నారు వాళ్ళు జీతకాలు చేసేదే గందు కానీ కానీ పని మాత్రం పూర్తిగా జరగలేదు పైప్ లైన్ ఆగమేఘాల మీద యుద్ధ ప్రాధికపాధిక మీద ఏర్పాటు నా నానాయకట్టు ఏదైతే ఎస్ఎల్బీసీ అంటున్నామో ఎత్తిపోతలు అంటున్నామో దానికి కాకుండా మిగతా వాళ్లకు ఇవన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందేనాయనే తర్వాత కేసీఆర్ పార్టీ బెట్టకముందే కాలువలు వారించుకున్నాం లక్షల ఎకరాలకు జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహిస్తున్న ఈ ఎత్తిపోతల పథక పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ చాలా సంతోషం కాళేశ్వరం చెయ్యాలి అది తిప్పి కొడితే రెండు టీఎంసీలు మూడో టీఎంసీకి తెలంగాణ నుంచి పోయి ఒక ఆయన హైకోర్టు లేచాడు ఈ సంవత్సరం కూడా ఐదు వేల టీఎంసీలు దాటి సముద్రంలో పోయినా ఎక్కడా ధవళేశ్వరం బ్యారేజీ తల్లిగోర ఒకటి రెండు గురించి ఎందుకు ఆ ఆదురుతో పడతారు దాటి దాడండి ఎప్పుడైతే ఇక్కడ చెట్లు వచ్చినాయో ఇక్కడ కుంటలు వచ్చినాయో వాన పెరుగుద్ది అంతకుముందు నల్గొండల వానలు ఎక్కువ పడకపోయేది మనం కాలువలు తెచ్చినాం నీళ్ళు తెచ్చినాం వానలు ఎక్కువైనాయి ఎక్కడెక్కడైతే కాలువలు వచ్చినాయో నీళ్ళు వచ్చినా వర్షాలు ఎక్కువ వస్తాయి మేఘాలకు పిల్లలు అవి సముద్రానికి మేఘాల పిల్లలు ఈ పిల్లలు ఇట్లా ఆవు అంబ అంటే దూడ అంబ అంటే ఆవుకు జలజల పాలు రాలతాయి పొదుగు లెక్క అట్లనే వర్షాలు ఎక్కువ అవుతాయి కాబట్టి నీళ్లను మనం సరిగ్గా వాడుకోవాలి నదుల నీళ్ళను అప్పుడు వాతావరణం మారుతుంది ఇవాళ ఇక్కడనే నిలబడి ఉన్నాం ఇక్కడికి మురాత్కర్ అని వచ్చిండు పంతొమ్మిది రాష్ట్ర పంతొమ్మిది రాష్ట్రాల టైగర్ ప్రాజెక్టు పులుల ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన ఇళ్ళ తిరిగి చెప్పిండు నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉందండి మన దగ్గర పక్కన పక్కనోళ్ళతోటి ఇవాళ ప్రపంచమంతా క్లైమేట్ చేంజ్ అంటున్నారు అగ్గగా ఆడుతున్నారు ఒకటిన్నర డిగ్రీ సెంటిగ్రేడ్ గురించి మనం చిన్నప్పటి నుంచి పెంచినాం ఈడ నాలుగు నుంచి ఐదు డిగ్రీలు తగ్గించినాం ఈడ ఏసీ లెక్కుంటుంది విర్రుగా ఎండల కాబట్టి ఇది అమలు పరచాలి చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి పిల్లలకు నేర్పియాలి తల్లులకు నేర్పియాలి ముసలళ్లకు నేర్పియాలి వాళ్ళే టార్గెట్ ఓరియంటేషన్ ఉండాలి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రెండు వేల పన్నెండులో మొదలుపెట్టింది ఎస్డిజి గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని నేనైతే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో మొదలు చేతులు కాళ్ళని ఆకులు పట్టుకోవటం వద్దు కాలకు ముందే ఆకులను పెంచాలి సరే మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా అది జనానికి సంబంధించి జలానికి సంబంధించి ఉంటూ ఉంటుంది సో మీ జీవితం మొత్తం ఈ ఉద్యమాలకి పోరాటాలకి చాలా వరకు మీరు కేటాయించడం జరిగింది వాస్తవాన్ని అంకితం చేశారని చెప్పాలి మరి ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ను కానీ ఒక ఫ్యామిలీ లైఫ్ను కానీ మిస్ అయ్యాను మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను పక్కన పెట్టినా నన్నే నాలుగు సార్లు చంపాలని చూసారు సీమాంధ్రోళ్ళు గారు తెలంగాణ వాళ్ళు ప్లాన్ లేచారు నాలుగు సార్లు నీళ్ళు అడుగుతుంటే వీడు వస్తే వీడు బతికుంటే నిజంగా నీళ్ళు వస్తాయాల జీతగాడు దొరకాడు కూలీవాడు దొరకడు మనం పని ఒకటి చేయాలని నాలుగు సార్లు ప్రయత్నం చేసినారు వాళ్ళే భూమిలో గెలిచిపోయారు ఆకాశంలోకి వెళ్ళిపోయారు ఏడు నాకు తెలియదు నేనైతే ఒక రోజులు పోలే కాబట్టి నా అనేది పట్టించుకోలే నా కొడుకు చిన్నప్పటి నుంచి నరకం వాడు వాళ్ళ తల్లి కూడా దూరమే ఉంది ఎక్కడికక్కడ దూరం పెట్టినా నా పుస్తకం తెరిచిన పుస్తకం అది పుస్తకం చదువుకోరి పీడిఎఫ్ ఫార్మేట్లో ఫ్రీ దొరుకుంది నేను ఏమన్నా ఆయన ఎడిటర్ ఉన్నాడు ఆయన నలుగురు బెదిరించారు కానీ సీమాంధ్ర వాళ్ళు ఎక్కువ చదివినారు జలసాధన సమరం పుస్తకం తెలంగాణలో కంటే సార్ జలసాధన సమరం పుస్తకం అనగానే వెంటనే గుర్తొచ్చే అంశం ఏంటి అంటే మీ గురించి ట్వీట్ చేసిన ఒక పెద్ద సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గారు సో ఆయన మీ పోస్ట్ పెట్టి మీ పుస్తకం గురించి చెప్పి ఆయన మిమ్మల్ని అభిమానించి ఒక రచయితగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు అండ్ మీ పోరాటం గురించి ఆయన మాట్లాడారు సో దాని గురించి మీ స్పందన ఏంటి సార్ సంతోషం అవర్ శు శాల్యుటేషన్స్ టు ఆ ట్వీట్ పెట్టగానే రెండు కోట్ల మంది అట ఇన్ని రోజులు ఈ నేను వెళ్ళదు ఈ వెళ్ళదు ఆ రెండు కోట్ల మంది ఇప్పుడే చెప్తానా సీమాంధ్రోజులు జరాలు ఈ ప్రకృతికి దగ్గర జర అర్థవంతం ఉంటుంది ఈ తెలంగాణలో అర్థవంతం లేదు నా పుస్తకంలో కూడా ఎక్కువ ఎక్కువనే తిట్టినా ఇంకా కాబట్టి అవర్ సార్ మీరు ఇంత సేవా దృక్పథంతో ఉన్నారు మీరు ఇలా బయట ఉండడం కన్నా మరి రాజకీయాల్లో ఉంటే మీ చేతిలో ఒక అధికారం ఉంటే మీ సేవ ఇంకా విస్తృతంగా ఉంటుంది కదా మీరు ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదా ఇక ఒక అమ్మాయి మూడో తరగతి అయిపోయింది జం చేపించి ఐదో తరగతి గురుకుల్లో చేరిపేటానికి పోతున్నా మోర్ స్టోర్స్లో ఇస్తాం అని కొనుక్కు అని చెప్పిన మొత్తం బిల్ పైసలు ఇచ్చిన బిల్ కట్టినా చీడ్ది ఏదో సార్ అన్నది ఆమె ఉర్దూ ముస్లిమ్స్ వాళ్ళు ఇచ్చిన టకటక చూసింది ఈ టాక్సీ అన్నీ పైసలు అడిగిపోతాయని ఉర్దూలు అడిగింది టకటక చెప్పినా ఈ దేశంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రులు గవర్నర్లు వీళ్ళందరికీ ఎవరైతే మీకు చదువు సరిగా చెప్పారో గవర్నమెంట్ టీచర్లు వాళ్లకు ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నాట్ రూల్ ఇండియన్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నాట్ రూల్ ఇండియన్ జ్యుడిషియరీ సర్వీసెస్ నాట్ బెస్ వీళ్ళందరికీ పోతాయి జీతబత్యాలకు బంగ్లాలకు కార్లకు ఫ్యూయల్ చార్జెస్కు వాళ్ళ తిండి తిప్పలు అందరికీ పోతాయి ఈ దేశంలో ఇస్ దేశ్కే బాల్బచ్చే ఏ సబ్కే మాలికే ఆర్ ఇస్ దేశ్కే ఏ సబ్ నౌకరే టక్క టక్క చెప్పిన వాళ్ళందరూ మీ పిల్లలకు జీతగాండ్లు మీరు మాలికులు వాళ్ళు జీతగాండ్లు అని చెప్పిన అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ పీపుల్ సుప్రీం నెవర్ ది పార్లమెంట్ సుప్రీం అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఎక్స్వైజ్డ్ ఎనాక్టెడ్ అండ్ అడాప్టెడ్ అండ్ హ్యాండ్రెడ్ అవర్ టు అవర్ సెల్ఫ్ నాట్ ది సర్వెంట్స్ ది ఫెడరేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్లమెంట్ బట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అవర్ సెల్ఫ్ ప్రజలకే వేసుకున్నాం ప్రజలే అడాప్ట్ చేసుకున్నాం కానీ జీతగాండ్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జీతగాండ్లను నమ్మలే అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పీపుల్ సుప్రీం కాబట్టి నేను ఓనర్ల తరఫున ఓనర్గా ఉండదలుసుకున్నా వాళ్ళనే ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తున్నా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా అనాలే ఏలుముతి రోడ్డు కూడా ఆఫ్టర్ ఆల్ ఇటు జితగాడు అనాలే అలాంటప్పుడు వందల కోట్లు వేల కోట్లు ఓట్లకు అమ్మబడి కొనబడే విధి విధానం నుంచి మార్పు రావాలి దీన్ని క్రాష్ చేయాలి అందుకనే మనం ఈ వ్యవస్థలో పుట్టినాం భూమి మీద పుట్టినాం మన జన్మందుకు అందుకనే నేను బయట ఉండాల్సి వచ్చింది అడుగు పెట్టిన దగ్గర ప్రతి చోట విజయం సాధించినాం అది విజయం సాధిస్తాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నదుల యొక్క అనుసంధానం గురించి చర్చలు జరుగుతున్నాయి సో ఆ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ చాలా సంతోషం ముందే చెప్పిన నేను అప్పర్ లెవెల్ మిడిల్ లెవెల్ అండ్ బాటమ్ లెవెల్ ఆల్ రివర్స్ ఆర్ టు బి లింక్డ్ లింక్డ్ మన జల జలసాధన సమితిలో అది ఉంది బట్టి అవి అన్ని చోట్ల ఇవ్వాలి ఇంకో సిద్ధాంతం అని చెప్పిన ఆ సిద్ధాంతం విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఆయనకు చాలా ఆశ్చర్యపోయిండు ఒక ఎస్పీ ఉండే దుగ్గాలని వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్ అన్నాడు విచ్ బీక్ యు ఆర్ రెడ్ రెడ్ అన్నాడు ఏ పుస్తకంలో చదవాలి నేను అంతర్వేదిలో వేదిలో నాకు అనిపించింది కొత్త సిద్ధాంతం వెళ్ళింది నదుల మీద అదే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఉండే నరసింహన్ దంపతులు వాళ్ళు పోయి యో సంతోషపడ్డారు నేను బాధపడ్డా నాగార్జునసాగర్ నుంచి అన్ని గేట్లు నీళ్ళు వదులుతారు పట్నం నుంచి అంతటి నుంచి పోయి ఏమో సంతోషపడతారు నదులలో నీళ్ళు వదులుతుంటే సముద్రంలో పోతుంటే నేను సంతోషపడాను బాధపడతా కాబట్టి రివర్ వాటర్ స్టార్ టు బీ ఫెసిలిటెడ్ టు నెగ్లెక్టెడ్ ఏరియాస్ డ్రౌట్ ప్రోన్ ఫెమైన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ ఫ్లోరైడ్ ఏరియాస్ దాన్ని ఒక నెట్వర్క్ ఉండాలి అది తపన తపనబడాలి టార్గెట్ ఓరియంటెడ్ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉండాలి ఇవాళ ముప్పై ఐదు ఐదేళ్ళ కింద పెట్టినాం ఇది ఇచ్చంపల్లి ఇదని పెన్నా నదిని కూడా కలపమని ముప్పై ఐదేళ్ళు పట్టింది దేశంలో వ్యవస్థ బ్యూరోక్రాటిక్ పొలిటోక్రటిక్ కంట్రాక్టోట్రిక్ ఒకటి సిస్టమ్ దీన్ని మార్చాలి ఆగమేఘాల మీద ఉరకాలి ఫ్రెష్ ఫ్రమ్ యూనివర్సిటీస్ వాళ్ళని తీసుకోవాలి డైనామిక్ స్టూడెంట్స్ వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు షేర్స్ రిస్ట్రిపులేటెడ్ ఇన్ కరప్షన్స్ సార్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలకి మీ జల జనసాధన ఉద్యమం వల్ల నిద్ర పట్టకుండా చేశారని విన్నాం అలాగే ఒక ప్రాజెక్ట్ని దాదాపు మూడు సార్లు ధ్వంసం చేశారని విన్నాం అది వాటిలో వాస్తవాలు ఏంటి నిద్ర ఒక పాలమూరు జిల్లా కాదు తెలంగాణ దక్షిణ తెలంగాణలో అస్సలే నిద్ర పట్లే వాళ్ళు నన్ను ముఖ్యమంత్రి లెవెల్లో ఊహించుకోరు సలాగబోడు డబ్బులకు రాడు దూసుకుంటా పోతాడు ఎదురు లేదు ఎవరిని లెక్క చేయడు నేను పంచదేవతలకు ముద్దు జీత కానీ జీత కానీ చిన్నపిల్ల కానీ చిన్న కొడుకుని నాకు ఎదురేందుకు పిలిస్తే పలికే దేవతలు వాళ్ళు వాళ్ళ నేను పోతా పాలమూరు జిల్లాకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అగ్రిమెంట్ ఉంది సెవెంటీ ల్యాక్ ఏకర్స్కి ఇయ్యం చెప్పి అగ్రిమెంట్ ఉంది ఆ చేశారు సీమాంధ్రులు కాదు తెలంగాణ వాళ్ళు కుర్సీకి దగ్గర ఉన్నవాళ్ళు కాబట్టి ఒకటే చెప్పిన నేను మాది డెబ్బై శాతం మూసేసారు ఇరవై ఆరు శాతం మంది ఇంజనీర్లను బదిలీ చేసి ఎఫెక్ట్ అయితే డ్యామ్ లేపేస్తా అన్న కానీ లేపకుండానే ఆ పని చేసినారు శ్రీశైలంలో తొంభై ఆరులో నీళ్ళ కొరకని నడుస్తుంటే మేఘం తర్వాత మేఘం వచ్చి నీడనిచ్చినాయని ఒక పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ వచ్చి నాకు చెప్పాడు ఫైవ్ సుప్రీం పవర్స్ ఆర్ రెస్పాండింగ్ టు యువర్ సఫరింగ్ అని అంటే ఆ తల్లి వీడికి వస్తుంది పిలిస్తే పలుకుతారు బట్టి నేను వీళ్ళతోటి జీతగాండ్లతోటి జీతగాండ్లు ఉన్న పార్టీతోటి వ్యవస్థతోటి అన్నాడు రాజు పడలే దాన్ని క్రష్ చేయటానికి మనం పుట్టినాం కాబట్టి నీళ్లను రప్పించగలిగినాం వాళ్ళందరూ జనానికి ఇష్టం కుర్చీ మీద కూర్చున్న వాళ్ళకి కష్టం నీళ్ళు రావడం ఇప్పుడు కూడా కష్టమే అప్పుడు కూడా కష్టమే ఎప్పుడు కూడా కష్టమే వీళ్ళకు అందుకని అలా లెక్క చేయకుండా వెళ్ళిపోవాలి గుంజుకోవాలి ఇటు ఈడయ్యాలి అటు దేశమంతా ఇయ్యాలి అనంతపురం జిల్లా నుంచి నాకు ఫోన్లు వస్తాయి నేను కడప జిల్లాలో పనిచేసిన ఫోన్లు వస్తాయి అలా కూడా నీ వెళ్ళాలి నా సిద్ధాంతం ఈ భారతదేశం చట్టానికి అతీతంగా ఉన్నది నా సిద్ధాంతం ఆంధ్ర ప్రాంతం అందుకోవచ్చు వాళ్ళు అందుకుంటే ఈ ప్రాంతానికి అల్కగా నీళ్ళు ఇవ్వచ్చు వన్ బంధం లేదు సంబంధం లేదు తర్వాత నేషనల్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సిద్ధాంతం పరిచినా మన సిద్ధాంతంతో సంబంధం లేదు వాళ్ళకు నీళ్లు గుప్పించుకొట్టవచ్చు సరే మన దేశంలో జీవనదులు తీవ్ర స్థాయిలో కాలుష్యానికి గురవుతున్నాయి వాటికి సంబంధించి వాస్తవానికి పెద్ద ఉద్యమాలు జరగట్లేదు ఆ సమస్యలకి పరిష్కారం ఏంటని మీరు అనుకుంటున్నారు కల్ప్రిట్స్ పొలిటోక్రసీ కల్ప్రిడ్స్ బ్యూరోక్రసీ కల్ప్రిట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక క్రసీ పోలీస్ డిపార్ట్మెంట్ ఓక్రసీ ఈ నలుగురిని క్రష్ చేసి దాన్ని మాడిఫై చేస్తే ఫ్రెష్ ఫ్రమ్ యూనివర్సిటీస్ డైరెక్ట్ రిక్రూట్ని చేస్తే ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్స్ని చేస్తే అది సరైతుంది టైమ్ బాండ్ టార్గెట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ షుడ్ బీ ఇంప్లిమెంటెడ్ ఎగ్జిక్యూటెడ్ టు ద ట్యూన్ ఆఫ్ టూ టు ఫైవ్ ఇయర్స్ సక్సేడ్ ఇన్ అవర్ గోల్ ఆబ్జెక్టివ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఆపని ఉండాలి ఇలా నమ్మొద్దు స్టిపులేటెడ్ పర్సంటేజెస్ ఏ లొకేషన్ అయింది ఇలా బాటమ్ టు ద టాప్ ఎవడూ సొక్కం కాదు అందుకని సొక్కం వాళ్ళని తీసుకురావాలి వాళ్ళనే పెట్టాలి తెగిచ్చి చేయాలి అడ్డం వచ్చినా ఆపొద్దు అడ్డం వచ్చినోన్ని ఎక్కడికక్కడ తోచిపారేయాలి ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ బుడ్డ పిల్లలు డైపర్ల దగ్గర నుంచి గుడ్డపిల్లలు ఆడోళ్ళు ముసలోళ్ళు డైఫర్ల దగ్గర నుంచి ట్యాక్సీలు వసూలు చేసిన దగ్గర జీతం భత్యం దినుకుంటా ఎంజాయ్ చేసుకుంటుర్రు చేయటానికి లేదు మీ జల సాధన సమరంలో భాగంగా మీరు చెప్పే స్లోగన్స్ అది తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా వినూత్నంగా ఉంటూ ఉంటాయి అది ఎవరు తయారు చేస్తుంటారు వాటిలో మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అది నా మాటల నుంచి మేము బ్యాచ్లు కూర్చునేది ఎక్కువ ఊర్లల్లో దాంట్లో పాలిష్ చేసేది సర్దుకునేది ఫైనల్ చేసేది ఉర్దూది మాత్రం ఒక బాబా స్వామి చెప్పిండు బాబా అందరూ వచ్చి ఆయన కాలుమొక్కరు నీ ఎనభై చేతుల దండం పెట్టిన ఆయన చెప్పిండు నీ నోట్లకెళ్ళి డయా శక్తి నీ నోట్లకెళ్ళి వెళ్ళే మాట నీది కావు శరీరం నీది మాటలు మాయి బాబా స్వాములై మా మాటలు నీ నోట్లకెళ్ళి వెళ్తాయి దేవదేవతలే నీ నోట్లకి వెళ్ళి వెళ్తాయి పంచదేవతలే నీ నోట్లకెళ్ళి వెళ్తాయి కానీ నీది అన్నో మాట ఒక్కటి కూడా కాదన్నాడు కాబట్టి ఆయన చెప్పింది అది ఇక స్లోగన్స్ అట్లనే బయటపడ్డాయి తపన నుంచి బయటపడ్డాయి దూప ఆకలి అదే అయింది ఒకటి ఆకలి అయ్యే తీర్చినాయి దూపదే తీర్చింది ఫలితం కూడా అయ్యే తీసుకొచ్చినాయి మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి సార్ నేను చెప్తుంటా ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామ్ స్కూల్స్ నుంచి కాలేజెస్ దాకా యూనివర్సిటీస్ దాకా మోటివేషనల్ క్లాసెస్లో వీ షుడ్ నెవర్ థింక్ వి ఆర్ ది లోన్ అండ్ లోన్ ఆన్ ఎర్త్ అంటే మనం ఎప్పుడు కూడా ఉంటారని అనుకోవద్దు మనం పంచదేవతల ముద్దు బిడ్డలం పంచదేవతల అనుగు సేవకులం పంచదేవతలకు ఇష్టమైన పిల్లలం కాబట్టి అవన్నీ మనలో ఉన్నాయి మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద జన్మించినం ఎందుకంటే ఇదైతే అయితే వ్యవస్థ నాశనం చేసే వ్యవస్థ ఉందో దాన్ని క్రష్ చేయాలి అంతమందించాలి ఆగం చేయాలి మళ్ళా సరియైన మార్గంలో పెట్టాలి అందుకనే మన జన్మ ఉంది కాబట్టి పిల్లల దగ్గర నుంచి దీంట్లో ఎంటర్ కావాలి తల్లులు ఎంటర్ కావాలి పిల్లలు తల్లులు ముసలోళ్ళు ఆ తర్వాతనే యువత ఎందుకంటే యువతను నాశనం చేశారు సుక్క ముక్క నోటు మంచి ఎనిమిదో తరగతి ఏడో తరగతి నుంచే సుక్కకు మొదలైంది ముక్కకు మొదలైంది నోట్లకు మొదలైంది ఇలాని పక్కన పెట్టరు చిన్న పిల్లలు ఆడోళ్ళు నా పుస్తకంలో కూడా అదే ఉంది దాని నుంచే మార్చి పారేస్తాం చేసి తీరుతాం అందుకొని తీరుతాం చాలా సంతోషం సార్ చాలా అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ వనాన్ని మాకు చూపించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు సో మరొక్కసారి మీ పోరాటాలు మీ ఉద్యమాలు మరింత విజయవంతం కావాలని మీ కోరికలను తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్